Hi friends, welcome to my channel Pretty Scouts. Chala rojulaindi vlog chesi anduke oka chinna vlog tho munduku vachesanu mee munduki. So ikkada nannu ki 5 rakala dressulu teesukunanu. Covid valla vinnaithe ikkada bayitiki teesukoni velle prasakte ledu kabatti online nunde ఆర్డర్ చేసాము హాప్స్కాచ్ నుండి. ఇదివరకైతే వీటికి బట్టలు షాప్లో కొనేదాన్ని. కలర్ ఫేడ్ అవుట్ అయినా కూడా క్వాలిటీ బాగుంటుందా అంటే అది కూడా ఉండేది కాదు. అందుకే హాప్స్కాచ్లో అయితే క్వాలిటీ ఇంకా రీజనబుల్ రేట్లో బట్టలు దొరుకుతాయని దీని ద్వారానే ఆర్డర్ చేస్తాను. ఏం చేస్తుంది దీని బాటమ్ ఏది గ్రీన్ కలరా? కొత్త డ్రెస్సులు చూస్తున్నప్పుడు నన్నుకి శాండిల్స్ ఉన్నాయి కొత్తవే అవి కూడా. సో ఈ శాండిల్స్ ఇంకా ఈ డ్రెస్సులు కలిపి టోటల్గా 2000 అయ్యాయి. సో డిస్కౌంట్ ఇంకా కూపన్ అప్లై చేస్తే ఈ మొత్తం కలిపి 1500లో ఈజీగా వచ్చేసాయి. డ్రెస్సులు అన్ప్యాక్ చేసి చూసిన తర్వాత ఒక రెండు జతలు వేసాను ఎలా ఉంది కొల్తా అని. బాగానే అనిపించింది మెజర్మెంట్. ఒక షర్ట్ లూజ్ అనిపించింది అంతే, కింద బాటమ్ నిక్కర్ అయితే బాగానే కరెక్ట్గా వచ్చింది సైజు. ఎలా ఉంది షర్ట్? 5 డ్రెస్సెస్లో 4 డ్రెస్సెస్ ఒకరోజు వచ్చే, ఒక్కటే ఎల్లో కలర్ది, నెక్స్ట్ డే వచ్చింది. బొమ్మల డబ్బాలోనా? నేను డ్రెస్సులు తీసుకుంటున్నాను అన్న. నీవి పాపకి ఇయ్యనా? ఇయ్యనా లేదా వద్దా? ఇస్తాలే. సరే ఇస్తా. కింద పాపకి ఇస్తా? పాప కాదు బాబుకి ఇస్తా. ఇద్దరికి ఇవ్వదా? నువ్వే వేసుకుంటావా? మళ్ళీ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పు. మంచిగా ఉన్నాయా? ఇది చూసి చెప్పు ఎలా ఉన్నాయి. చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో ఇవాళ మా ఇంట్లో అయితే కర్రీ అయితే క్యాలీఫ్లవర్ టమాటా బఠానీ చేస్తున్నాను మూడు కలిపి. ఇది ఫేవరెట్ కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికీ, నాకు కూడా. మళ్ళీ టిఫిన్కి ఏం చేస్తున్నానంటే కార్న్. ముందు రోజు బ్రేక్ఫాస్ట్ చేయమని బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్లో పెడితే అది పక్కన పెట్టేసి ఈ కార్న్ గింజలు తింటున్నాడు పచ్చివి. సగం కంకి తినేసాడు, మిగతా సగం కంకి మీద పనిపడ్డాడు. ఏం తింటున్నా? కానా? పచ్చి కాన్ తింటున్నా. ఒకసారి చూపి. అయ్యో ఎందుకు కింద పడేసావు? నన్ను మళ్ళీ ఏడుతున్నా. కింద ఎందుకు పడేయాలి? ఎందుకు ఏరాలి? ఎవడు పడేశారా? ఎవరోనా? గింజలు తీసిన నెక్స్ట్ డే 8:10 అవుతుంది మార్నింగ్. సో వంటగదికి వెళ్ళి ఇంకా పనులు స్టార్ట్ చేయాలి కదా. టిఫిన్ ఇంకా కూర చేసే కార్యక్రమంలో పడ్డా. క్యాలీఫ్లవర్ మీరు వండినప్పుడు మీ ఇంట్లో ఎలా వండుతారు అంటే, ఫస్ట్ ఉడకబెడతారా లేకపోతే డైరెక్ట్గానే కర్రీ చేసేస్తారా? నేనైతే ఉడకబెడుతున్నాను. ఎందుకు అంటే దీంట్లో ఉన్న పురుగులు మరి ఎలా తీసేస్తారు? వండుతున్నప్పుడు లేకపోతే కోస్తున్నప్పుడు కడుగుతున్నప్పుడు ఉట్టిగా క్యాలీఫ్లవర్ని అయితే వాటర్లో మీద మీద సాల్ట్లో నానబెట్టినా కూడా పోతాయా లేదా? చాలామంది ముందే ఉడకబెట్టద్దు కూరగాయలని, దాంట్లో ఉన్న పోషక విలువలు పోతాయి అంటారు. కరెక్టే, కాకపోతే నేను అన్నీ ఏం చేయను. మళ్ళీ ఈ క్యాలీఫ్లవర్లో లోపల ఉన్న పురుగు మీద మీద కూడా ఉండవు, లోపల ఉంటాయి పురుగులు. మరి అలాంటి వాటికి అయితే ఏం చేస్తారు? నేనైతే ఈ ప్రాసెస్ చేస్తున్నాను. మీరు ఎలా తీసేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు కూడా మీ ద్వారా చిన్న టిప్ దొరుకుతుంది కదా. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి క్యాలీఫ్లవర్ టమాటా బఠానీ కర్రీ చేయడానికి అయితే టమాటాలు కోస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ టమాటాలు పోపుకేసేసి అయితే కర్రీ ఉడుకుతుంటే అప్పుడు నేను కార్న్కి సంబంధించిన స్పెషల్ ఐటమ్ ఒక గారెలు చేద్దామని అనుకుంటున్నాను. మా ఊళ్ళో అయితే ఇంట్లో వాళ్ళు రోజు ఉప్మా, బ్యాంబిను, చపాతి ఇవే నా రొటీన్. కొంచెం సంథింగ్ స్పెషల్ చేయంటే సరే అని కార్న్ మార్కెట్లో నుండి తీసుకొని మరి ఈరోజు వాళ్ళకి స్పెషల్గా చేసి పెడుతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే ఎప్పుడు కార్న్కి సంబంధించింది అయితే ఇట్లా డీప్ ఫ్రై వడలు అయితే చేయలేదు. అన్లెస్ ఎప్పుడో ఫెస్టివల్ అప్పుడు అనుకుంటా గ్యారెల్ చేస్తాం కదా, వినాయక చవితికి లేకపోతే సంక్రాంతికి ఇలా అప్పుడు చేశాను పప్పు గారెలు. అంతే కార్న్కి సంబంధించింది అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను.
ఎలా వస్తుందో చూద్దాము. కర్రీ చేస్తున్న గిన్నెను చూసారా? ఎవరైతే రెగ్యులర్గా ఐకియా షాపింగ్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఇది ఐకియాలో కొనిందే. స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది స్టీల్లో చేస్తున్నాను, అల్యూమినియం నాన్ స్టిక్ ప్యాన్లో చేయొద్దు కుకింగ్ అని నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ సజెస్ట్ చేయడంతో వెంటనే వెళ్ళి ఐకియాలో దీన్ని కొనేశాను. ఎందుకు అని రీజన్ అడిగితే ఈ రోజుల్లో బాగా బాధించే పెద్ద భయంకరమైన జబ్బు క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి మనవంతు ప్రయత్నంలో స్టీల్ వెజల్స్లో ఉండాలనేది వాళ్ళు చెప్పడం జరిగింది. డౌట్ రావచ్చు స్టీల్లో వండితే మాడే ఛాన్సెస్ ఉంటాయి కదా అని, కాకపోతే దాని బేస్ మందంగా ఉంటే మాడదు. అలాంటిదే ఈ గిన్నె ఐకియాలో కొన్నది. కర్రీ పక్కన బర్నర్లో అవుతూ ఉంటుంది, ఇంత లోపల స్వీట్ కార్న్ గ్యారెల్ చేసుకోవచ్చు. 2.5 కప్స్ స్వీట్ కార్న్ తీసుకున్నా. పిండి రుబ్బేసుకున్నాను, మిగతా సగం కార్న్ ఎక్కడ పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పక్కన కార్న్ సగం ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. మొత్తం అంతసేపు ఒక అరగంట సేపు కూర్చొని తీసిన తర్వాత కూడా నువ్వు చేసింది ఇదా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళ ఫేస్ నుండి వస్తుంది కదా. సో దానికి ఎందుకులే, ఇది ఫెయిల్ అయినా కూడా మిగతా సగం ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు కదా తెలిసిందనే ఉద్దేశంతోనే సగమే చేశాను. గింజలు మొత్తం 4 బుట్టలు తీసాము గింజలు, అది ఇది మిక్సీ చేసేసాము. ఇప్పుడు ప్రాసెస్ టకా టకా చేసేద్దాం, టిఫిన్ టైం అయిపోతుంది. టిఫిన్ కరెక్ట్ టైంకి అందకపోతే అంతే, అబ్బా టిఫిన్ ఆకలి అని చంపేస్తారు. సో చేసేసేయాలి ఫస్ట్. కార్న్ మంచిదే, ఈ క్యారెట్ కూడా యాడ్ చేస్తే అయిపోతుంది కదా. ఇంట్లో పిల్లలు ఉంటే అంతే, వెజ్జీస్ ఎక్కువ వాళ్ళు తినేటట్టు మనమే డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్లో టేస్టీగా యాడ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ తినిపించాలి. అది ఇష్టమని ఒకసారి 2 సార్లు చేసినాం అనుకోండి, 3rd టైం అసలే తిన్నారు. సో అంతే, ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉండాలి అమ్మలు. సో సన్నగా కట్ చేశాను, ఇప్పుడు జల్దీ జల్దీ అన్నీ కట్ చేసుకొని ఒకటేసారి మీకు చూపిస్తాను ఏవేవి యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు మనలా కారం ఎక్కువ తినరు కదా, నన్ను కోసం సపరేట్ బౌల్లో కట్ చేసిన క్యారెట్ ఆనియన్స్ కాస్త మిర్చి కొత్తిమీర రుబ్బి పెట్టుకున్న పిండిని కలుపుకున్నాను. అదే మా కోసం అయితే తీపి గారెలు చేసుకున్నాము, కట్ చేసిన అన్నిటినీ యాడ్ చేసుకొని 1/4 కప్ బియ్యం పిండి సేమ్ మెజర్మెంట్తో 1/4 కప్ శనగపిండి 2 బౌల్స్లో యాడ్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ తగినంత వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని తీపి గారెలు కదా కొంచెం బెల్లం కూడా తీసుకొని ఈ మిశ్రమం మొత్తం 2 బౌల్స్లో మంచిగా కలిసేటట్టు కలుపుకున్నా. పల్లీలా బాల్ తీసుకో, ఇప్పుడు టిఫిన్ తినాలి కదా నువ్వు, టిఫిన్ 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 తింటావు కదా, టిఫిన్ వద్దా, అంతే తింటావా? మొక్కజొన్న గారెలు వేసా, మొక్కజొన్న గారెలు, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ గారెలు నీకు ఇష్టం కదా, అంతే తింటావా? సరే తీ, నేను తీస్తా ఇటు. నన్ను ఎలా ఉన్నాయి, నన్ను బాగున్నాయా, నచ్చిందా, గట్టిగా చెప్పు, నచ్చిందా, మమ్మీ కిస్ పెడతావా అయితే?